మొన్నటిదాకా దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన వారు ఇప్పుడెందుకు పాలాభిషేకాలు చేసేస్తున్నారు? అకస్మాత్తుగా వారిపై ఆయన ప్రేమెందుకు కురిపిస్తున్నారు? 2019లో ఒక్కసారి పడ్డ దెబ్బ 2024లోనూ పడుతుందని ఆయనకు అర్థమైందా? ఇంతకీ ఇచ్చిన మాట తీర్చే అలవాటు ఆయనకు ఉందని వారు నమ్ముతున్నారా? మాట ఇచ్చి తప్పితే మంచిగుండదని ముందే ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఊహించిన ట్విస్టులు ఇవ్వడంతో తనను మించిన నాయకులు ఎవరూ లేరని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. 4 ఏళ్లుగా ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకుని కేసీఆర్ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆదివాసులు మొదటి నుంచి చెబుతున్న విషయాలని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు అందుకోలేకపోయినా, మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఒక సున్నితమైన అంశాన్ని సభలో చాలా సులువుగా కేసీఆర్ ప్రస్తావించారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ హక్కులను హరించివేస్తున్నారని వెల్లడించారు. ఇక్కడికి వలస వచ్చి అధికారులను మచ్చిక చేసుకుని ఎస్టీ సర్టిఫికెట్లు పొందడంతో పాటు ఉద్యోగ, ఉపాధి తదితర అన్ని రంగాల్లో ఆదివాసుల అవకాశాలను కొల్లగొడుతున్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సభాముఖంగా ప్రకటించారు. వలస లంబాడాల విషయంలో సీఎం కేసీఆర్ స్పందించిన తీరుపై ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లకు సీఎం కేసీఆర్ కు తమ సమస్య అర్థమైందని సంబరపడుతున్నారు. అంతేకాదు, నిన్న మొన్నటిదాకా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన అనేక మంది ఆదివాసీ నేతలు కేసీఆర్ తాజా వైఖరి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తుడుందెప్ప నేతలు పలుచోట్ల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాయి. ఇతర ఆదివాసీ సంఘాలు కూడా కేసీఆర్ కు జే కొడుతున్నాయి. అసలు సమస్య తెలిసింది కాబట్టి వలస లంబాడాలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆ పని కనుక చేస్తే తామంతా ఆయన వెంటే ఉంటామని బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. నిజానికి వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్తో 4 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఒక దశలో పతాక స్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆదిమ గిరిజన తెగలు అధికంగా ఉన్న ఇతర జిల్లాలకు వ్యాప్తి చెందింది. ఉట్నూర్ ఏజెన్సీలో శాంతి భద్రతల సమస్యగానూ మారింది. అంతేకాదు, ఆదివాసుల డిమాండ్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబించడంతో గత పార్లమెంటు ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ ను ఘోరంగా ఓడించారు. ఆదివాసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సోయం బాపురావును ఎంపీగా గెలిపించుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఆదివాసీ ఉద్యమంతో ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో టీఆర్ఎస్ బలహీనపడుతుంది. దీనికి బలమైన కారణాలున్నాయి. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడం, సాగులో ఉన్న భూములను లాక్కోవడం, దాడులు, కేసులతో ఆదివాసులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా వచ్చి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని ప్రకటించిన కేసీఆర్ 7 ఏళ్లైనా ఏ జిల్లాకు వెళ్లలేదు, ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వలేదు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుండటంతో తమ కోపాన్ని అటవీశాఖ అధికారులపై చూపెడుతున్నారు. ఇవన్నీ గమనించిన కేసీఆర్ రాజకీయంగా నష్ట నివారణ చర్యలకు పూనుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి హైపవర్ కమిటీ, అసెంబ్లీ తీర్మానం, ఆ తర్వాత ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమ తీవ్రత పెరగటానికి కారణమైన వలస లంబాడాల విషయంలోనూ సీరియస్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వలస లంబాడాలను గుర్తించి వారి సర్టిఫికెట్లను తొలగిస్తే మిగతా లంబాడాలు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలస లంబాడాలు ఎస్టీ కోటాలో ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో వారిని ఎలా నియంత్రిస్తారన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏజెన్సీ ప్రాంతంలో ఆదిమ గిరిజన తెగలు అన్నీ ఏకమవుతున్నాయి. సభలో వలస లంబాడాలపై ఆర్భాటంగా ప్రకటన చేసిన కేసీఆర్ రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇవి ఇన్సైడ్ విశేషాలు. మరిన్ని కథనాలతో మళ్ళీ కలుద్దాం.